జగన్కి చంద్రబాబుకి వెరీ సింపుల్గా చెప్పాలంటే విద్యా వ్యవస్థలో ప్రైవేట్ విద్యా వ్యవస్థను ప్రోత్సహించడం, తద్వారా ఒక నారాయణాలు, చైతన్యాలు, గౌతములు ఇట్లాంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థ, విజ్ఞానులు లేకపోతే కేఎల్యులు ఇట్లాంటివన్నీ ప్రోత్సహించడం ద్వారా మధ్యతరగతి ఎక్కువ ఎఫర్ట్ పెట్టైనా సరే వాళ్ళకి కావాల్సినటువంటి ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉంటే వాళ్ళు బాగుపడితే నా పేరు చెప్పుకుంటారు అన్నటువంటిది చంద్రబాబు గారి ఉద్దేశం. ఎందుకంటే అమెరికా, యూరప్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి తెలుగు వాళ్ళల్లో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఇదిగో మేము ఇవాళ బీటెక్లు పూర్తి చేసి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నట్టు బాబు గారే కారణం అంటారు కాబట్టి అందరూ కూడా అదే రూట్లో ఫీల్ అవుతారు. కాబట్టి మనం ప్రైవేట్ విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తే మెరుగైన విద్యను అందిస్తారు, వాళ్ళు మంచి ఫలితాలు సాధిస్తారన్నది బాబు గారి కాన్సెప్ట్. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి వాళ్ళ నాన్న కాన్సెప్ట్. రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, ప్రైవేట్కి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ మరొక వైపున గవర్నమెంట్ విద్యా వ్యవస్థ ఇంప్రూవ్మెంట్కి అయితే ప్రయత్నించాడు, కానీ ఆయన వల్ల కాలేదు. ఆయన ఆ ప్రైవేట్ విద్యా వ్యవస్థని పేదవాడికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చాడు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బాగు చేసే కార్యక్రమమే చేసుకొస్తున్నాడు, నాడు నేడు కింద స్కూళ్ళు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి ప్రైవేట్ విద్యా వ్యవస్థలో పిల్లలకు ఫీజులు ఇవ్వటం అనేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు పెట్టుకున్నాక వేల కోట్ల రూపాయలు డబ్బులు అవుతున్నాయి, కానీ ఆ ఫీజు తీసుకున్నటువంటి వాళ్ళు మాకు ఈ ప్రభుత్వం వల్ల వచ్చాం అన్నటువంటి ఫీలింగ్ రావట్లేదు. కాబట్టి ఇంకోటి ఆ డబ్బులు ప్రైవేట్ వాళ్ళే సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు నారాయణాలు, చైతన్యాలు ఏడాదికి 60,000 కోట్ల రూపాయల వరకు బిజినెస్ చేస్తున్నాయి కార్పొరేట్ విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్లో. కానీ 60,000 కోట్లు ప్రజల సొమ్ము అక్కడికి వెళ్తుంది, ఇందులో ప్రభుత్వాలు ఇచ్చే సొమ్ము కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి దశలో నాడు నేడు కింద స్కూళ్ళు బాగు, అట్లాగే ఇదివరకటికి మళ్ళీ డిగ్రీలు ఇంటర్మీడియట్లు కాలేజీలోకి వెళ్ళి డైరెక్ట్గా అప్లికేషన్లు తీసుకునేటువంటి సిస్టమ్ కాకుండా ఆన్లైన్ ఇవన్నీ పెట్టడమే కాకుండా ఆయా విద్యా సంస్థలు ఖచ్చితంగా న్యాక్ అప్లికేషన్తో సక్సెస్ కావాలంటే ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఈ మధ్యనే సక్సెస్ అయింది. ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే 5 ప్రభుత్వ, 2 ఎయిడెడ్ కళాశాలలకి A+ వచ్చింది, 61 కళాశాలలకి న్యాక్ గ్రేడ్లు, న్యాక్ నేషనల్ అసెస్మెంట్ అక్రిడిషన్ కౌన్సిల్ గ్రేడ్లు వచ్చినాయి. ఇందులో గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా వచ్చినాయి 18 కళాశాలకి, ఇప్పుడు టోటల్గా 61 కళాశాలలకి వచ్చినాయి. అయితే ఇది సరిపోతుంది అంటే సాధారణ ప్రజలకి ఈ లెక్కలు తెలియవు, సహజంగా ఈ చర్చ అయితే నడుస్తూనే ఉంటుంది.